हेलो स्टूडेंट्स वेलकम टू अचीवर्स अकाडमी चैनल लो तिरिगी मी अंदरिकी कूडा स्वागतम ईरोजु ओक चाला चाला इंपॉर्टेंट वीडियो मी मुंदुकु तीसुकोनडं जरिगिंदी ఎంతగానో డిమాండ్ ఫుల్ వీడియో మోస్ట్ అవేటెడ్ వీడియో చాలామంది మా దగ్గర కోరుతున్నటువంటి వీడియో లాస్ట్ 25 డేస్ ప్రిపరేషన్ టిప్స్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇప్పుడు 25 రోజులు ఉన్నది కాబట్టి అసలు మనము ప్రిపరేషన్లో ఎలాంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలో మనం ఈరోజు ఈ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ మనం చేద్దాము సో ఏ పరీక్ష అయినా కూడా If we are remained with 25 days, 25 rojulu manaku migili unnadi anante, definitely, alanti samayamlo, one of the important mantra which you should follow is revision. Ekkuva meeru deni paina focus cheyalamma ante, revision painane ekkuva focus cheyali. So, asalu revision, ye subjects revise manam chesukovali? ఈజ్ దర్ ఎనీ సచ్ సబ్జెక్ట్ విచ్ వీ క్యాన్ స్లైట్లీ నెగ్లెక్ట్ కొద్దిగా మనము ఏదైనా సబ్జెక్ట్ని మనము పక్కన పెట్టేటటువంటి అవకాశం ఉన్నా కొద్ది వరకు మాత్రమే అలాంటి విషయాలు మనం మాట్లాడతాము అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ వాట్ విల్ బి ద బెస్ట్ స్ట్రాటజీ టు బి ఇంప్లిమెంటెడ్ ఇలాంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడదాము ఆల్సో అట్ ద సేమ్ టైమ్ విల్ డిస్కస్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఎందుకు కరెంట్ అఫైర్స్ సపరేట్గా రాశానంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు కొద్దిసేపట్లో కరెంట్ అఫైర్స్కి ఎలాంటి ప్రాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం ఓకే సో అదే మనం మాట్లాడేకంటే ముందు దెర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తున్నటువంటి విద్యార్థుల కోసం అచీవర్స్ అకాడమీ ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని FLT అంటాము ఫుల్ లెంత్ టెస్ట్ అంటే TSPSC ప్రిలిమినరీ పరీక్ష ఎలాగైతే ఉంటుందో అలానే అదే స్థాయిలో అదే స్టాండర్డ్ని ఫాలో అవుతూ మేము ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని అక్టోబర్ 2, 2022 నిర్వహించబోతున్నాము ఆన్ 2nd of October 2022 ఇది 10 AM to 12:30 వరకు ఈ ఎగ్జామ్ ఈ పరీక్ష అన్నది మేము నిర్వహిస్తాము 10 ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు ఈ పరీక్షను మేము నిర్వహించబోతున్నాము అక్టోబర్ 2, 2022 దీని కొరకు మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ సీట్ని మీరు ఫిల్ చేసుకోండి ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఆ టెస్ట్కి సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు విద్యార్థులు కూడా పాల్గొంటారు అండ్ మీరు కూడా పాల్గొంటారు కాబట్టి డెఫినెట్లీ మీకంటూ TSPSC ఎలా ఉండబోతుందో అక్టోబర్ 16 ప్రిలిమ్స్ ఎలా ఉండబోతుందో అంతకంటే ముందే చూపించే ప్రయత్నమే మేము అచీవర్స్ అకాడమీలో చేస్తాము హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ ఎగ్జామ్ సెంటర్ అన్నది ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు 25 డేస్ ఆర్ లెఫ్ట్ ఓకే మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కీ కాంపనెంట్స్ లేదంటే కీ ఏరియాస్ని కనుక ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించినట్లయితే కీ కాంపనెంట్స్ అక్కడ ఏమున్నాయమ్మా కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు కరెంట్ అఫైర్స్ దెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు దెన్ వీ హ్యావ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఇచ్చినారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చినారు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకనామీ తర్వాత తెలంగాణ స్టేట్ పాలసీస్ తెలంగాణ కల్చర్ అండ్ సొసైటీ సోషల్ ఎక్స్క్లూషన్ ఓకే మళ్ళీ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఓకే నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఈ 13 అంశాలు కూడా మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సిలబస్గా ఏర్పాటు చేసి ఉన్నారు
ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా జాగ్రత్త వినాలా, అంటే ఇక డిఫరెంట్ కలర్ పెన్ ఆల్సో. ఫోర్ పిల్లర్స్ ఆఫ్ జనరల్ స్టడీస్, వీటిపైన కంప్లీట్ కమాండ్ తెచ్చుకోండి. ఫోర్ పిల్లర్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ అవేవేవి తెలుసు మీకు, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ ఎకనామీ. ఈ నాలుగు అంశాలపైన 100% డీటెయిల్డ్ కమాండ్ అన్నది మీకు రావాలి. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఈ బిఫోర్ 25 డేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అకార్డింగ్ టు మై నాలెడ్జ్, అకార్డింగ్ టు మై ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, వాళ్ళు ఈ ఏరియాస్ పైన కమాండ్ అన్నది కొద్దో గొప్ప వాళ్ళకి ఉండే ఉంటుంది. ఓకే, వీటితో పాటు ఈ మధ్య అంటే తెలంగాణ టీఎస్పిఎస్సికి సంబంధించి ఇంకొక పాయింట్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్ పిల్లర్స్ ఆర్ వెరీ బేసిక్, అంటే ఇవి కంపల్సరీ. ఏ పోటీ పరీక్షలో మీరు విజయం సాధించాలన్నా కూడా ఈ నాలుగు స్తంభాలపై పట్టు అన్నది కంపల్సరీ ఉండాలి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే అది కాకుండా ఇంకా మనం ఏం చేయవచ్చు ఈ మూమెంట్లో అంటే, అండ్ ఐఎమ్ అస్యూమింగ్ కమాండ్ ఆన్ దీస్ ఫోర్ సబ్జెక్ట్స్, ఇది నేను పక్కన పెట్టేసిన తర్వాత, కరెంట్ అఫైర్స్ని చాలా 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 ఇంపార్టెంట్ సెక్షన్గా మనం భావించాలి. లాస్ట్ జాగ్రత్త వినాలా, లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్నది కంపల్సరీ చదవాలమ్మా. లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఎలా మెన్షన్ చేస్తారు మన సిలబస్లో, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అన్నారు, అంటే ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు అని చెప్పేసి చెప్పినారు. సో మనం అక్కడ కరెంట్ అఫైర్స్ని మూడు రకాలుగా మనం విభజించుకొని రీజనల్ అఫైర్స్ పైన, రీజనల్ కరెంట్ అఫైర్స్ పైన కూడా మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నాట్ జస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్, రీజనల్ అఫైర్స్ ఆర్ ఆల్సో టు బి గివెన్ మోర్ స్ట్రెస్. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కొద్దిగా మీకు హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చదువుతున్నారనుకోండి, ఇంటర్నేషనల్ న్యూస్ చదివేటప్పుడు శ్రీలంక క్రైసిస్ బ్యాక్వర్డ్ వెళ్ళాలా, బ్యాక్వర్డ్ లింకేజ్ చేసుకోవాలా, ఇండియా శ్రీలంక సంబంధాలు ఎలా ఉన్నాయి అసలు, యూఆర్ సపోజ్ యూఆర్ రీడింగ్ అబౌట్ గాల్వాన్ సమస్య, సంతోష్ బాబు గురించి చదివేటప్పుడు గాల్వాన్కి వెళ్తారు, గాల్వాన్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ గో టు చైనా. సో ఈ రకంగా ఇంటర్లింకింగ్ అన్నది మాత్రమే ఇప్పుడు చేయగలుగుతాం మనం, అంటే చైనా ఇట్ సెల్ఫ్ ఇస్ అ సబ్జెక్ట్, గాల్వాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సబ్జెక్ట్, సంతోష్ బాబు ఇట్ సెల్ఫ్ ఇస్ అ టాపిక్. సో వీటిపైన ఇండివిజువల్ కమాండ్ తెచ్చుకోవడం కంటే బ్యాక్వర్డ్ లింకేజ్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక 2 అవర్స్ కనీసం మన బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో, 6 నెలల కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ చూడండి. ఆల్సో అట్ ద సేమ్ టైం మేము అచీవర్స్ అకాడమీలో కూడా మేము కరెంట్ అఫైర్స్ వీడియోస్ని చేసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అవి కూడా మీరు ఒకసారి చూస్తే సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని కూడా స్పేస్ ఒకటమ్మా, డిఫెన్స్, కంప్యూటర్, న్యూక్లియర్, బయోటెక్, వీటిపైన కరెంట్ని చూసుకోండి. ఏమేమి చెప్పినా నేను, స్పేస్, డిఫెన్స్, కంప్యూటర్స్, న్యూక్లియర్ అండ్ ఆల్సో ద బయోటెక్నాలజీ. కరెంట్ ఈవెంట్స్ ఇన్ ఆర్ అరౌండ్ దీస్ మాడ్యూల్స్ ఆర్ దీస్ డైమెన్షన్స్, వీటిపైన మీరు ఇప్పుడు కమాండ్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బేసికలీ ఇక్కడ మనకు ఏదైనా కూడా ఒక సెక్షన్ని మనము కొద్దిగా, మళ్ళీ నేను చెప్తున్నా అగైన్ యూ కెనాట్ నెగ్లెక్ట్ కంప్లీట్లీ, కొద్దిగా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా సరిపోతుంది. దట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మీరు అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకపోయినా కూడా యూ విల్ బి స్టిల్ అ సక్సెస్ఫుల్ క్యాండిడేట్. ఓకే, ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పినాను. ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, మొత్తం మన సిలబస్లో 2 రకాలుగా మనం డివైడ్ చేద్దాం. ఒకటి హాట్ ఏరియాస్, హాట్ ఏరియాస్ అంటే ఎక్కువ కమాండ్ తెచ్చుకోవాల్సినటువంటి ఏరియాస్. ఇంకొక దాన్ని లెస్ హాట్ ఏరియాస్, అంటే ఇవి కూడా ఇంపార్టెంటే, హాట్ టాపిక్సే, బర్నింగ్ టాపిక్సే, కానీ వీటితో పోల్చుకుంటే వాటికి కొంచెం తక్కువ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, హాట్ ఏరియాస్ ఏందమ్మా, 4 పిల్లర్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఒకటి, దీనిపైన కమాండ్ తెచ్చుకోండి. ఆల్సో
తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయి అసలు మన సిలబస్లో అంటే, తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ ఒకటి ఉంటుంది. వీ విల్ బీ హ్యావింగ్ తెలంగాణ జాగ్రఫీ చదవాలి, సిలబస్లో ఉన్నది, ప్రిలిమ్స్కి చెప్తున్నా. మెయిన్స్ వేరు, ఉద్యమ చరిత్ర అనేది మెయిన్స్లో ఉన్నది, ప్రిలిమ్స్లో లేదు. తెలంగాణ చరిత్ర మెయిన్స్లో ఉంది, ప్రిలిమ్స్లో లేదు. ఓకే, సో తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ కల్చర్ అండ్ ఆల్సో తెలంగాణకు సంబంధించినటువంటి పాలసీస్ అండ్ ఆల్సో ద పాలసీస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇవి తెలంగాణకు సంబంధించి అంటే వీటి మూడింటి పైన 100% మీకు గ్రిప్ రావాలి. ఎందుకంటే మనకు హిస్టరీ సిలబస్లో అఫీషియలీ లేదు, మూమెంట్ సిలబస్లో అఫీషియలీ లేదు. అసలు తెలంగాణ అంటేనే ఉద్యమ చరిత్ర అని చదువుకుంటాం, కానీ ప్రిలిమ్స్లో లేనప్పుడు ఇవి మాత్రమే మనకు ప్రిలిమ్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని హాట్ ఏరియాగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఇస్ అనదర్ హాట్ ఏరియా. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడనే రాసేసిన, అంటే వాటికి సంబంధించి కూడా యూ కెన్ యాక్చువల్లీ కమ్ అక్రాస్ విత్ ద ఐడియా ఆఫ్ కరెంట్ ఓన్లీ. అంటే మీరు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్కి సంబంధించినటువంటి కరెంట్ చూసుకున్నా కూడా దట్ విల్ బీ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ యూ. ఓకే, జస్ట్ మినిట్ ప్లీజ్. లెస్ హాట్ ఏరియాస్ అంటే చాలా చాలా తక్కువ కాదు, కొద్దిగా వీటితో పోల్చుకుంటే కొద్దిగా లెస్ ప్రయారిటీ ఏరియాస్ ఏంటంటే గవర్నెన్స్. ఇది కొద్దిగా తక్కువ ప్రయారిటీ, అంటే మీరు అంత ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా సరిపోతుంది. ఎందుకంటే గవర్నెన్స్ ఇండియన్ పాలిటీ మీరు 4 pillars ఆఫ్ జిఎస్లో చదువుకొని ఉంటారు కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ మీకు సినాప్సిస్ లెవెల్లో కవర్ అయిపోయే ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు తక్కువ ప్రయారిటీ ఇవ్వవచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్కి, యాజ్ ఐ హ్యావ్ సెడ్ ఎర్లియర్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే రీజనింగ్ అన్నటువంటి టాపిక్ ఏదైతే ఉన్నదో దట్ కెన్ ఆల్సో బి స్లైట్లీ గివెన్ లెసర్ ఇంపార్టెన్స్, క్లియర్. ఎందుకంటే వాటి కోసం మొత్తం ఆర్ఎస్ అగర్వాల్ చదవాల్సినటువంటి అవసరం లేదు, అంత సమయం కూడా మన దగ్గర లేదు మిత్రమా. అందుకోసం అని చెప్పేసి దీన్ని కూడా మనం లెస్ ప్రయారిటీలో పెడతాము. ఆ రోజు మన టైం బాగుండి ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సాల్వ్ విత్ ఫ్యూ స్మాల్ ట్రిక్స్, అంటే కొద్దిగా చిన్న చిన్న ట్రిక్స్ మనకు తెలుసుండి, ఆ రోజు మనకు టైం మిగిలి మ్యాథ్స్ మనం సాల్వ్ చేయగలిగితే దట్ కెన్ బి అ గుడ్ అప్రోచ్. కానీ దానికోసం ఆర్ఎస్ అగర్వాల్ రోజంతా పట్టుకొని కూర్చొని నెంబర్లు సాల్వ్ చేస్తున్నా, న్యూమరికల్ ఎబిలిటీ చేస్తున్నా అంటే అది రైట్ అప్రోచ్ కాదు ఈ మూమెంట్లో. ఓకే, ఇంకోటి ఏంటంటే దర్ ఇస్ వన్ అనదర్ టాపిక్ విచ్ క్యాన్ బి స్లైట్లీ ట్రిక్కీ. అది ఎలా ట్రిక్కీ అంటున్నానంటే దర్ ఇస్ అ టాపిక్ కాల్ సొసైటీ. సొసైటీ దీన్ని సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి మీ సిలబస్లో ఇచ్చినారు. సోషల్ ఎక్స్క్లూజన్, అసలు కులం అంటే ఏంటి, మతాలు అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఏంటి, అటువంటివన్నీ కూడా ఐ కెన్ కీప్ ఇట్ ఇన్ బోత్ హాట్ ఏరియా అండ్ ఆల్సో లెస్ హాట్ ఏరియా, రెండిట్లో కూడా నేను దాన్ని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దిస్ వాజ్ సమ్ ఏరియా ఇన్ 2016 గ్రూప్ 2, 2016 గ్రూప్ 2 సమయంలో చాలా మంది తక్కువ ప్రయారిటీ ఇచ్చెళ్ళినారు, కానీ ఇదే గేమ్ చేంజర్ అయిపోయింది కాబట్టి దిస్ క్యాన్ బీ ఆల్సో అ హాట్ ఏరియా. కానీ దాంట్లో కొన్ని టాపిక్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ డ్రై ఏరియాస్ ఉంటాయి దాంట్లో, వాటిని మనం లెస్ హాట్గా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా వీటిపైన కమాండ్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ 25 డేస్లో వాట్ ఎగ్జాక్ట్లీ యూ షుడ్ డూ. ఓకే, ఇప్పుడు ఏంటంటమ్మా ఇంకొక పాయింట్ నేను మీకు చెప్తాను. దిస్ ద ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్టెడ్ ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ ద స్టేట్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరీక్షను మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నారు కాబట్టి మనకు వీ డో నాట్ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. గడిచిన సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ అనేవి మన దగ్గర లేవు. అందుకొరకే ఈ మూమెంట్లో మీరు ఏం చేయాలనంటే what you can do is subjective plus flts test lo meer solve cheyali. Okay, subjective test, you can write the subjective test also.
అంటే హిస్టరీ ఒక్క సబ్జెక్ట్ పైన టెస్ట్, పాలిటీ ఒక్క దానిపైన టెస్ట్, జాగ్రఫీ ఒక్క దానిపైన టెస్ట్, ఎకనామీ పైన ఒక టెస్ట్, సొసైటీ పైన ఒక టెస్ట్, కరెంట్ అఫైర్స్ పైన ఒక టెస్ట్, ఈ రకంగా సబ్జెక్టివ్ టెస్ట్ మీరు రాయాల్సి ఉంటుంది. ఆల్సో ఇదే టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇండివిజువల్ టెస్ట్లు అయిపోయిన తర్వాత తొందర తొందర చేయాలి ఇదంతా కూడా ఫుల్ లెంత్ టెస్ట్లు ఎఫ్ఎల్టీస్ అంటే మొత్తం ఈ 13 అంశాలన్నీ కూడా కలుపుకొని టీఎస్పిఎస్సి గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎలాగైతే ఉంటుందో దాన్ని ఎఫ్ఎల్టీ అంటాము. ఆ ఎఫ్ఎల్టీని కూడా మీరు రాయవలసి ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ బెస్ట్ వీ క్యాన్ డూ అట్ దిస్ టైం. అంటే వాట్ ద రియల్ విన్నర్ ఎవరైతే విజయం సాధించాలని చెప్పి అనుకుంటారో వాళ్ళు ఈ క్రమంలో ఈ సమయంలో వాళ్ళు చేసేది ఏంటంటే ఎక్కువ శాతం దే విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ రైటింగ్ ద టెస్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే టెస్ట్లు మీరు రాస్తారు, టెస్ట్లు మీరు రాయడంతో పాటు కరెంట్ అఫైర్స్ బ్యాక్లాగ్స్ అన్నీ కూడా కవర్ చేసుకోండి. కరెంట్ అఫైర్ బ్యాక్లాగ్స్ ఎన్ని నెలలు అని చెప్పినా నేను, యూ షుడ్ డూ ఇట్ ఫర్ 6 మంత్స్. గడిచిన 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ బ్యాక్లాగ్స్ని సాల్వ్ చేయండి, టెస్ట్లు సాల్వ్ చేయండి. అండ్ మీ 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 వీక్ ఏరియా ఏంటి, మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటి, ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసుకోగలగాల. అది మీ టెస్ట్లు సాల్వ్ చేయడం వల్లనే వస్తుంది. వాట్ ఎవర్ ఈస్ ద వీక్ ఏరియా, వాట్ ఎవర్ ఈస్ ద స్ట్రాంగ్ ఏరియా. ఓకే, దీనికి సంబంధించి కూడా ఒక కంప్లీట్ ఆన్లైన్ డెడికేటెడ్ టెస్ట్ సిరీస్ అచీవర్స్ అకాడమీలో ఆల్రెడీ అందుబాటులో ఉన్నది. సో దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మేము అచీవర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసినాము. ఆ పీడిఎఫ్స్ని తీసుకొని మీరు రివైజ్ చేసుకున్నా కూడా దట్ విల్ బి మోర్ దెన్ బెనిఫిషియల్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్. క్లియర్ గైస్? సో ఇది మీరు ఈ మూమెంట్లో మీరు చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన పని. హాట్ టాపిక్స్ ఏంటి, లెస్ హాట్ టాపిక్స్ ఏంటి, వీటిని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఆ హాట్ టాపిక్స్లో అన్నీ కూడా మీకు కమాండెడ్ ఏరియాస్గా మిగిలిపోవాలి, కమాండ్ ఏరియాస్గా మారిపోవాలి అని చెప్పి యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ డెడికేషన్. ఆ డెడికేషన్ అంటే ఈ 25 రోజుల పాటు నోవేర్ యూ షుడ్ గివ్ అ స్కోప్ టు ఎనీ కైండ్ ఆఫ్ అ డీవియేషన్. మధ్యలో దసరా వస్తుంది, మధ్యలో గాంధీ జయంతి వస్తుంది, మధ్యలో ఇంకేదన్నా కూడా పండుగ రావచ్చు. ఈ ఒక్క సంవత్సరం దసరా పండుగ మనము తక్కువ సెలబ్రేట్ చేసుకున్నా కూడా రాబోయే ప్రతి దసరాను కూడా మనం ఒక ఆఫీసర్గా, ఒక గ్రూప్ వన్ అధికారిగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ డెడికేషన్ డీవియేషన్, డెడికేషన్ డిటర్మినేషన్ అన్నది పకడ్బందీగా పెట్టుకొని డీవియేషన్కు ఎటువంటి దారి ఇవ్వకుండా మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. అచీవర్స్ అకాడమీ ఎప్పుడు కూడా మీ సేవలోనే, ముందంజలోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ పర్టికులర్ వీడియో. ఆల్ ద బెస్ట్. జై హింద్.